हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ई वीडियो में मैं इवाल्टिक संबंधी डे ट्रेडिंग स्टॉक्स मैं डिस्कस नैन थ्री स्टॉक्स नैन सेलेक्टा सो वाट मैं डिस्कस अंड मैं ट्रेड सेटअप क्रिएट दाने मैं डिस्कसा सो मैं टापिक मुझे चैनल फर्स्ट कजिटे ना चैनल में कंटेंट चूँगी कंटेंट कच्चे ना चैनल ने सब्सक्राइबी अंदर अदे विधि में वीडियो ने वरुक चूँ खा वीडियो अभी यूजफुल अंड स्टाक्स एक्तना अभी यूजफुल ऐसे उ सो फ्रेंड्स फस्ट मैं निफ्टी मन चूस फस्ट ना निफ्टी गुरी ना मन कंटिन्यूस मन चूस मन की रैली मन की कंटिन्यूस मन की वेतने लाइक यूएस इलेक्शन तरह सो मन चूस मन की लाइन एंटो इत अपर ट्रेंड लाइन दी वेपड़े जरूरत सो मन अपर ट्रेंड लाइन वे मन की 12840 నుంచి 850 వరకు ఉంది సో మనకి మోస్ట్లీ మనకి రివర్సల్ అన్నది మనకి 12840 నుంచి లేదంటే 12845 నుంచి మనకి రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మనకి డైలీ ఆల్మోస్ట్ మనకి 100 నుంచి 150 పాయింట్స్ అయితే పెరగడం అయితే జరుగుతుంది సో రేపు మోస్ట్లీ ఒకవేళ ఇన్ కేస్ 100 కానీ 150 పాయింట్స్ కానీ మనకి పెరిగినట్టయితే రేపు మనకి ఒక ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే లైక్ ప్రాఫిట్ బుకింగ్ అన్నది మనం చూడొచ్చు సో కొంచెం రేపు ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారో వారు కొంచెం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి నేను ఇవాళనే యాక్చువల్గా నేను కొంచెం లైక్ కరెక్షన్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను కానీ అయినట్టు అయ్యి లైక్ మళ్ళీ మనకి ఒక బుల్లిష్ మూమెంటం అనేది మనకి అనిపించింది సో రేపైతే కొంచెం కాషియస్గానే ఉండండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఒక ఇన్ కేస్ లైక్ బయింగ్ ఆపర్చునిటీ అయితే మీకు రేపు కనిపిస్తుంది నిఫ్టీలో మీకు లైక్ ప్రాఫిట్ మీకు మంచి ప్రాఫిట్ రాగానే వెంటనే మీరు అందులో నుంచి స్క్వేర్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోండి లైక్ బీటీఎస్టీ మాత్రం లైక్ చేయకండి సో కొంచెం కాషియస్గా ఉండండి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి పైకి ఒకవేళ ఇన్ కేస్ క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ అయితే తీసుకోండి లేదంటే లైక్ ఇక్కడనే మీరు ప్రాఫిట్ బుకింగ్ అయితే తీసుకోండి 12840 లోపే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మనకి నార్మల్గా మనకి స్టాక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి అశోక బిల్డ్ కాన్ సో ఈ స్టాక్ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి 2 వీక్స్ నుంచి మనకి ఇది ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్లో మనకి స్టాక్ అనేది మనకి ట్రేడ్ అవుతుంది అండ్ మనకి ఇవాళ ఇది ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ని మనకి బ్రేక్ అనేది చేసింది అండ్ మనకి వాల్యూమ్ కూడా మనకి చూసుకున్నట్లయితే వాల్యూమ్ కూడా మనకి లైక్ 2 టైమ్స్ అన్నది అంటే 200% మనకి వాల్యూమ్ అన్నది ఇవాళ వచ్చింది అండ్ దీంతోపాటు ఏంటంటే ఇవాళ మనకి రిజల్ట్స్ ఏదైతే పోస్ట్ చేసిందో ఈ రిజల్ట్స్ కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేసింది అన్నట్టు ప్రీవియస్ క్వార్టర్తో మనం చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ దాని కంపేర్ చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ అనేది మంచి ప్రాఫిట్స్ అనేది మనకి పోస్ట్ చేసింది సో మనకి ఇక్కడ హై వచ్చేసి మనకి ఇప్పుడు 65.05 ఉంది కదా దీని హై వచ్చేసి మనకి 65.20 ఉంది సో రేపు మనకి 65.20 అది మనకి బ్రేక్ చేసినట్టయితే లైక్ ఫస్ట్ 15 మినిట్స్ కానీ లేదంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి 65.20 మనకి బ్రేక్ చేసినట్లయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఈ హై ఏదైతే ఉందో ఈ హైని మనకు లైక్ టార్గెట్ లాగా మనం పెట్టుకోవచ్చు అండ్ మనకి ఆ ప్రైస్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది 68.50 అవుతుంది సో మనకి లైక్ 65.20 మనకి బ్రేక్ చేసుకుంటే అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి టార్గెట్ వచ్చేసి మనకి 68.50 అయితే మనం టార్గెట్ లాగా మనం పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి అశోక బిల్డ్ కాన్ అండ్ నెక్స్ట్ మనకి లారస్ ల్యాబ్స్ మనకి చూసుకున్నట్టయితే లారస్ ల్యాబ్లో మనకి మనకి ఇది మనం చూసుకున్నట్లయితే మనకి లైక్ కంటిన్యూస్గా మనకి లైక్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ మనకి ఫామ్ చేసుకుంటూ ఇది కంటిన్యూస్గా మనకి లైక్ స్టాక్ అనేది మనకి పైకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక రేంజ్లో అంటే రెక్టాంగిల్ ప్యాటర్న్లో మనకి ఇది లైక్ కొన్ని లైక్ ఆల్మోస్ట్ ఒక 1-1.5 వీక్ ఇందులోనే మనకి ట్రేడ్ అవడం మీద జరిగింది దాని తర్వాత మళ్ళీ మనకి బ్రేక్అవుట్ అయ్యి మనకి కిందకి వచ్చి అంటే లైక్ కరెక్షన్ అవడం మీద జరిగింది ఇక్కడ మనకి 1 కైండ్ ఆఫ్ లైక్ ఇది మనం చూసుకున్నట్టయితే మనకి ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయింది సో మనకి ఇది 1 కైండ్ ఆఫ్ మంచి సిగ్నలే దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కూడా మనకి వాల్యూమ్ అనేది మనకి లైక్ 1 టైం అంటే 100 సింగిల్ టైం అన్న అంటే లైక్ 100% అన్నది మనకి యావరేజ్ వాల్యూమ్తో ఈక్వల్గా మనకి ఇది బుల్లిష్ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయింది సో మనకి రేపు ఈ హై ఏదైతే ఉంటుందో ఈ హైని మనకి బ్రేక్ చేసుకొని పైకి ఒకవేళ వితిన్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్లో మనకి అప్సైడ్ మనకి ఒకవేళ వచ్చినట్టయితే అంటే బ్రేక్ తీసుకొని పైకి వచ్చినట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఈ సపోర్ట్ లైన్ అంటే లైక్ ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ రెసిస్టెన్స్ లైన్ని మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి లైక్ 305 నుంచి మనకి 310 వరకు మనకి ఆ రేంజ్లో ఉంటుంది సో ఈ లో ఈ హై అనేది సో ఫ్రెండ్స్ మనకి 282 నుంచి 305 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 23 రూపీస్ అయితే మనకి ఉంటుంది మనకి ఈ బ్రేక్ చేసి మనకి రేపు వచ్చినట్టయితే మనకి లైక్ దీన్ని మనం ఈజీగా మనం లైక్ బయింగ్ సైడ్ అయితే మనం వెళ్ళొచ్చు ఎందుకంటే లైక్ మనకి ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ చేసుకొని మనకి లైక్ హయ్యర్ హై నుంచి మనకి లోవర్ లైక్ ఒక లోవర్లో ఫామ్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఏదంటే ఈ లెవెల్కి మనకి టెస్ట్ చేసి మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకి వెళ్తుంది అన్నట్టు సో అది అంటే లైక్ మనకి ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ మనకి ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉంటుందో అంటే ప్రీవియస్గా సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ లైన్ అనేది టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి కిందికి వెళ్తుంది
అండ్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రీవియస్గా మనకి ఈ లో హయ్యర్ లో ఏదైతే ఉంటుందో ఈ లైన్, ఈ లైన్ని ఇది బ్రేక్ చేయలే బ్రేక్ అయితే చేయలేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి సేమ్ లెవెల్లోనే మనకి ప్రైస్ రిజెక్షన్ అన్నది జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక లోవర్ అంటే మన దీంతో ఈ హయ్యర్ హైతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది లోవర్లో అయితే మనకి ఫామ్ చేయలేదు. మనకి ఎగ్జాక్ట్గా ఇదే లైన్కి అంటే లైక్ ఇదే ప్రైస్ పాయింట్లో మనకి రివర్సల్ జరిగింది కాబట్టి మళ్ళీ మనకి ఇంకా ఇది డౌన్ ట్రెండ్ అవుతుందని చెప్పేసి మనం ఇంకా అనుకోవడానికి అయితే వీల్లేదు. సో మోస్ట్లీ మనకి ఏంటంటే లైక్ ఈ రేపు అయితే మనకి బయింగ్ సైడే ఉంటుంది. మరి ఈ హైని మనకి బ్రేక్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి లైక్ ఈ ఈ పాయింట్లో మనం ఎగ్జిట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్కేస్ ఇది కూడా మనం బ్రేక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఈ హైక్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి లారస్ ల్యాబ్స్. లారస్ ల్యాబ్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి అరబిందో ఫార్మా. సో అరబిందో ఫార్మా చూసుకుంటే అరబిందో ఫార్మా కూడా మనకి ఇది మనకి 1 వీక్ నుంచి మనకి ఒక నారో రేంజ్లో ఇది మనకి ట్రేడింగ్ అయితే జరుగుతుంది. సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయి మనకి పైకి పైకి క్లోజ్ అవడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనకి వాల్యూమ్ కూడా చూసుకుంటే మనకి వాల్యూమ్ కూడా మనకి మంచిగా సపోర్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇవాళ ఈ అరబిందో ఫార్మా అది రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. అది మంచి ప్రాఫిట్స్ అయితే అది పోస్ట్ చేసింది ప్రీవియస్ లైక్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే మనకి ఇది ప్రీవియస్గా మనకి ఇది వన్ కైండ్ అంటే లైక్ వన్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ లైన్లో ఉంది. ఇది 815.25 దగ్గర. సో రేపు మనకి వితిన్ ఫస్ట్ 15 మినిట్స్లో మనకి ఈ 815.25ని అంటే బ్రేక్ చేసుకొని పైకి కనుక మనకి క్లోజ్ అయితే అక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. లైక్ 815.50 దగ్గర ఆ రేంజ్లో మనం ఎంట్రీ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనం ఈ రేంజ్లో మనం అంటే లైక్ ఆల్మోస్ట్ 840 నుంచి 830 నుంచి 840 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి లైక్ 2-3% అనేది మనకి లైక్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి అరబిందో ఫార్మా అండి. అండ్ మనకి స్టాప్ లాస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇది ఏదైతే మనకి రెక్టాంగిల్ ప్యాటర్న్లో మనకి అప్పర్ లైన్ ఏదైతే ఉందో అప్పర్ లైన్ని మనం లైక్ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. లేదా 5 మినిట్స్ క్యాండిల్లో లేదా 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ 15 మినిట్స్ క్యాండిల్లోకి కూడా మనం స్టాప్ లాస్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇవాళ డే ట్రేడింగ్కి సంబంధించిన స్టాక్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు నాలెడ్జ్ కూడా నేను షేర్ చేసినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ విధంగా రెగ్యులర్గా నేను స్టాక్స్ని అయితే రికమెండ్ చేస్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ పైన కూడా నేను వీడియోస్ రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.